Plasma. ప్లాస్మా ఇది రక్తంలో ఒక భాగం. రక్తం అనేది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి ద్రవమైనటువంటి ప్లాస్మా, ఇది ద్రవ పదార్థం. రెండు వచ్చేసి రక్త కణాలు. రక్త కణాలు ఈ ప్లాస్మా 55% ఉంటుంది బ్లడ్ లో. బ్లడ్ లో 55% ప్లాస్మా ఉంటుంది, 45% రక్త కణాలు ఉంటాయి. ఈ ప్లాస్మా అనేటువంటి ద్రవంలో రక్త కణాలు తేలుతూ ఉంటాయి. ఇప్పుడు ప్లాస్మా యొక్క నిర్మాణం ఏ విధంగా ఉందో చూద్దాం. ప్లాస్మా, ఇప్పుడు రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేద్దాం. అంటే ఈ 100% రక్తంలో 55% ప్లాస్మా, రక్త కణాలు 45% ఉంటాయి. కానీ ఈ 100% ప్లాస్మాను బయటికి తీద్దాం. అంటే 55% అంటే టోటల్ రక్తంలో 55% ప్లాస్మా. కానీ ఈ ప్లాస్మాను అంటే రక్త కణాలు తీసేసినటువంటి ప్లాస్మాను బయటికి తీసినాం. 100% ప్లాస్మా మనం తీసుకున్నాం. ఈ ప్లాస్మాలో వాటర్ అనేది 90%, 90-91% ఉంటుంది. వాటర్ 90-91% వాటర్ ఉంటుంది. ఇక ఇతర పదార్థాలు వచ్చేసి, ఇతర పదార్థాలు ఇతర పదార్థాలు 9-10% ఉంటాయి. 9-10% ఇతర పదార్థాలు ఉంటాయి. అంటే ఈ వాటర్లో ఈ ఇతర పదార్థాలు కలిసి ఉంటాయి. ఈ వాటర్లో ఇతర పదార్థాలు అనేటివి కలిసి ఉంటాయి. ఈ ఇతర పదార్థాలు ఏమిటంటే, ఒకటి వచ్చేసి కర్బన పదార్థాలు. ఈ ఇతర పదార్థాలు ఏమిటంటే, ఒకటి వచ్చేసి కర్బన పదార్థాలు, రెండు వచ్చేసి అకర్బన పదార్థాలు. ఒకటి వచ్చేసి కర్బన పదార్థాలు, రెండు వచ్చేసి అకర్బన పదార్థాలు. కర్బన పదార్థాలు వచ్చేసి ఒకటి ప్రోటీన్లు. కర్బన పదార్థాలు ఒకటి వచ్చేసి ప్రోటీన్లు, రెండు వచ్చేసి కార్బోహైడ్రేట్లు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, మూడు వచ్చేసి లిపిడ్లు. ఇంకా ప్రోటీనేతర నత్రజని పదార్థాలు. ప్రోటీనేతర నత్రజని పదార్థాలు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, ప్రోటీనేతర నత్రజని పదార్థాలు, ఇంకా హార్మోన్లు. ఎంజైమ్లు విటమిన్లు తుజా విటమిన్లు ప్రోటీన్లు
కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, నత్రజని సంబంధిత పదార్థాలు, తక్కువ పరిమాణంలో హార్మోన్లు, ఎంజైమ్లు, విటమిన్లు అనేటువంటివి ఈ కర్బన పదార్థాలకు సంబంధించినటువంటి పదార్థాలు. ఇందులో ప్రోటీన్లు వచ్చేసి 7.5% ప్రోటీన్లు ఉంటాయి. మిగతావి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. అకర్బన పదార్థాలు, వచ్చేసరికి సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఇంకా మొదలైనటువంటివి. ఈ విధంగా ప్లాస్మాలో వాటర్ వచ్చేసి 9 to 91% ఉంటుంది. ఇతర పదార్థాలు వచ్చేసరికి 9 to 10% దాకా ఉంటాయి. అందులో కర్బన పదార్థాలు, అకర్బన పదార్థాలు, ఈ ఇతర పదార్థాలకు సంబంధించినటువంటి ఇందులో కర్బన పదార్థాలలో వచ్చి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, ప్రోటీనేతర నత్రజని పదార్థాలు, హార్మోన్లు, ఎంజైములు, విటమిన్లు మొదలగునవి ఉంటాయి. అకర్బన పదార్థాల్లో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మొదలైనవి ఉంటాయి. ప్రోటీన్కు సంబంధించినటువంటి పదార్థాలు ఏమిటంటే, ఒకటి వచ్చేసి అల్బుమిన్లు, గ్లోబులిన్, ఫైబ్రినోజన్, ఆల్బుమిన్లు, గ్లోబులిన్లు, ఫైబ్రినోజన్ లాంటి ప్రోటీన్ పదార్థాలు, ఇంకా ప్రోథ్రాంబిన్ లాంటివి ఈ యొక్క ప్రోటీన్లలో ఉంటాయి. ఇవి 7.5% దాకా ఉంటాయి. ఇందులో అత్యధికంగా ఉండేటువంటివి ఆల్బుమిన్లు. ఈ ఆల్బుమిన్లు అత్యధిక స్థాయిలో ఉంటాయి. అంటే గ్లోబ్యులిన్, ఫైబ్రినోజన్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఈ ఆల్బుమిన్లు అనేటువంటివి ఉంటాయి. ఇవి కొన్ని పదార్థాల రవాణాకు తోడ్పడతాయి. ఇంకా ద్రవాభిసరణకు ఉపయోగపడేటువంటివి ఆల్బుమిన్లు. గ్లోబ్యులిన్లు, ఇవి వచ్చేసరికి వ్యాధి నిరోధక శక్తికి సంబంధించినవి. ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి, సంబంధించినటువంటివి ఈ గ్లోబ్యులిన్లు. ఫైబ్రినోజన్, ఈ ఫైబ్రినోజన్ అనేటువంటిది రక్తము గడ్డ కట్టడానికి ఉపయోగపడేటువంటి ప్రోటీన్. ఇది రక్త పలకికల సమక్షంలో, రక్త పలకికలతో కలిసి రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ కర్బన పదార్థాలలో ఉన్నటువంటి ఈ ప్రోటీన్లు, ఇందులో అల్బుమిన్లు, గ్లోబ్యులిన్, ఫైబ్రినోజన్ లాంటి ప్రోటీన్లు ఉంటాయి. ఈ అల్బుమిన్లు ద్రవాభిసరణకు, పదార్థాల రవాణాకు ఉపయోగపడతాయి. ఈ గ్లోబ్యులిన్ అనేటువంటిది వ్యాధి నిరోధక శక్తికి ఉపయోగపడుతుంది. ఫైబ్రినోజన్ అనేటువంటిది రక్తం గడ్డ కట్టడానికి, ఫైబ్రినోజన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కార్బోహైడ్రేట్స్, ఈ కార్బోహైడ్రేట్స్ లలో ఎక్కువగా ఉండేటువంటివి, వాటి హెక్సోజులైనటువంటిది గ్లూకోజు, ఫ్రక్టోజు, గెలాక్టోజు లాంటివి ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్,
ఇవి కార్బోహైడ్రేట్లు అయినటువంటి వాటి హెక్సోజులు. లిపిడ్లు, లిపిడ్లకు సంబంధించినటువంటి పదార్థాలు ఏమిటంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొలెస్ట్రాల్ అత్యధికంగా ఉంటుంది. ప్రోటీనేతర నత్రజని పదార్థాలు అంటే యూరియా, యూరిక్ ఆమ్లం లాంటివి ఉంటాయి. ఇవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హార్మోన్లు, ఎంజైమ్లు, విటమిన్లు, ఇవి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మొత్తం ప్లాస్మాలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అకర్బన పదార్థాలు, ఈ సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి పదార్థాలు కూడా ఉంటాయి. ఈ విధంగా ప్లాస్మా అనేటువంటిది ఈ విధంగా స్ట్రక్చర్ ఏర్పడి ఉంటుంది. ప్లాస్మాలో వాటర్ 90 to 91% దాకా వాటర్ ఉంటుంది. ఈ వాటర్ లో ఈ ఇతర పదార్థాలన్నీ ఉంటాయి. ఈ ఇతర పదార్థాలు, అకర్బన పదార్థాలు, కర్బన పదార్థాలన్నీ కూడా ఈ వాటర్ లో ఉంటాయి. ఈ విధంగా ప్లాస్మా అనేటువంటిది పదార్థాల రవాణాకు, ఇమ్యూనిటీ పవర్ కు ఉపయోగపడుతుంది. ఈ ప్లాస్మా యొక్క విధి ఏమిటంటే, ఈ ప్లాస్మా చిన్న ప్రేగు నుంచి శోషించుకున్నటువంటి గ్రహించినటువంటి ఆహార పదార్థాలు, సరళ ఆహార పదార్థాలు, గ్లూకోజులు లేదు సరళమైనటువంటి ఆహార పదార్థాలు అయినటువంటి ప్రోటీన్లు వీటిల్లో అమైనో ఆమ్లాలతో నిర్మితమై ఉంటాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కార్బోహైడ్రేట్లు అయినటువంటి ఈ గ్లూకోజు, ఫ్రక్టోజు, గెలాక్టోజు లాంటివి ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చి లిపిడ్లు. ఇందులో గ్లిజరాల్ లాంటి పదార్థాలు ఉంటాయి. ఈ విధంగా చిన్న ప్రేగు నుంచి గ్రహించినటువంటిది జీర్ణక్రియ ద్వారా విడుదల తయారైనటువంటి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు వీటిని రక్తం గ్రహించి కాలేయానికి చేరవేస్తుంది. ఏమిటి చేరవేస్తుంది? రక్తంలో ఉన్నటువంటి ప్లాస్మా. నెక్స్ట్ వచ్చేసి కాలేయం నుండి యూరియాను మూత్రపిండాలకు చేరవేస్తుంది. ఈ విధంగా ఈ ప్లాస్మా ఏమో చేస్తుందంటే చిన్న ప్రేగు నుంచి విడుదలైనటువంటి తయారైనటువంటి ప్రోటీన్లను, కార్బోహైడ్రేట్లను, లిపిడ్లను కాలేయానికి చేరవేస్తుంది. కాలేయంలో తయారైనటువంటి యూరియాను మూత్రపిండాలకు చేరవేస్తుంది. ఇంకా అంతఃస్రావిక వ్యవస్థ నుంచి రిలీజ్ అయినటువంటి, విడుదలైనటువంటి హార్మోన్లను అవి ప్రభావితం చేసేటువంటి అంగాలకు చేరవేస్తుంది. అంతఃస్రావిక వ్యవస్థ నుంచి రిలీజ్ అయినటువంటి హార్మోన్లను అవి ప్రభావితం చేసేటువంటి అంగాలకు లేదా భాగాలకు చేరవేస్తుంది. ఈ విధంగా ఈ ప్లాస్మా యొక్క విధి ఈ విధంగా ఉంటుంది. ప్లాస్మా యొక్క నిర్మాణము ఈ విధంగా ఉంటుంది.
ప్లాస్మా యొక్క నిర్మాణము ఈ విధంగా ఉంటుంది. ఇది రక్తంలో ఉన్నటువంటి ప్లాస్మా, ప్లాస్మా యొక్క స్ట్రక్చరు, ప్లాస్మా యొక్క విధి